ఒక పక్క కరోనా విజృంభణ ఇంకా తగ్గలేదు లాక్డౌన్ ఇంకా కొనసాగుతోంది ఆర్థికంగా ఇంకా ఎవరు కోలుకోలేదు ఇటువంటి నేపథ్యంలో ఈ దోపిడీ రాయులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ మాఫియా ప్రధానంగా విద్యా వ్యవస్థ పేరు చెప్పి విద్యను ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు పూర్తిగా వ్యాపారంగా మార్చేశాయో తమ కార్పొరేట్ విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నాయో అన్ని అడ్డదారులు యథావిధిగా ఇప్పుడు కూడా ఇంకా కొనసాగిస్తున్నాయి ఈ కార్పొరేట్ దందాకి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి చెక్ పెట్టే ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయం ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అయినా సరే ఒక పక్క వాటికి చెక్ పెట్టేందుకు ఆ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టేందుకు వాటి మీద కొరడా జులిపించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సాయి ప్రయత్నిస్తున్నా సరే ఏదొక అడ్డదారిలో ఏదొక దొంగ దారిలో ప్రజలను పట్టి పీడిస్తున్నాయి ఈ కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా హింసిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతూ లక్షలకు లక్షలు దోచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల మాఫియా దోపిడీ ఇప్పుడు మళ్ళీ చర్చకు వస్తుందంటే కారణం లాక్డౌన్ సమయంలో కూడా ఎటువంటి దొంగదారుల్లో ఎటువంటి అడ్డదారుల్లో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో ప్రధానంగా ముందు చెప్పు ఉన్నది ఆన్లైన్ క్లాసులు వాస్తవానికి ఇంకా విద్యా సంస్థ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త క్యాలెండర్ని ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు దానికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు విద్యాశాఖ నుంచి రాలేదు కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి విద్య పదవ తరగతి విద్యార్థులకు ఇంకా పరీక్షలు జరగలేదు కానీ ఆ పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి అప్పుడే ఇంటర్లో వాళ్ళని చేర్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి భారీగా ఫీజులు వసూలు చేయడం వాళ్ళకప్పుడే ఇంటర్ తరగతులకు సంబంధించి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడం అసలు ఈ ఆన్లైన్ క్లాసుల బోధనా విధానం ఏంటో అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు కానీ ఈ కార్పొరేట్ విద్యా సంస్థల మాఫియా చాలా మైండ్గా ఆడుతుంది విద్యార్థులతో ఈ గేమ్ని స్టార్ట్ చేసి విద్యార్థుల తల్లిదండ్రుల మీద దాని ప్రభావాన్ని చూపిస్తోంది అంటే చాలా తెలివితేటలు ఉపయోగించి ఆ విద్యా సంస్థల అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక టీమును రెడీ చేసి ఆ టీము మానసికంగా విద్యార్థులను సిద్ధం చేస్తోంది సో దాంతో వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము ఇమీడియట్గా ఇంటర్లో జాయిన్ అయిపోతాం మాకు ఆ కాలేజీ బాగుంటుంది ఈ కాలేజీ బాగుంటుంది అని ముందుగా చెప్పడం వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఆధారంగా దాంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక వేలకు వేలు లక్షలు లక్షలు ఫీజులు అడ్వాన్స్ రూపంలో చెల్లించడం తర్వాత ఈ విద్యా సంవత్సరం ఏ రకంగా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు కాకపోతే ఈ దోపిడీ ఏ రకంగా ఉంటుందో ఆల్రెడీ చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి ఎటువంటి క్యాలెండర్ ఇంకా విడుదల కాలేదు దానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది విద్యాశాఖ దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది ముందు ఈ పదో తరగతి పరీక్షలు పూర్తవ్వాలి తర్వాత ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి ఎంతవరకు అరికట్టగలం లేదు అంటే ఏ రకంగా విద్యా సంస్థలను ప్రారంభించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కానీ ఈ లోపల ఈ ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది ఈ ప్రైవేటు విద్యా సంస్థలు చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాటి పేర్లు చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి ఆ సంస్థలన్నీ కూడా ఆల్రెడీ దోపిడీ మొదలు పెట్టేసింది ఇప్పటికే చాలా వరకు ప్రస్తుతం కరోనా వైరస్ తాకిడి వల్ల అన్ని విద్యా సంస్థలు మూతపడిన కొన్ని కాలేజీలు మాత్రం అప్పుడే ఒక్కో విద్యార్థి నుంచి ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అడ్వాన్సుల రూపంలో వసూలు చేసేసి ఆ తీసుకుంటున్న డబ్బులకి ఆన్లైన్ క్లాసుల పేరుతో ఆ పిల్లల్ని ఆ మొబైల్ ముందు కూర్చోబెట్టడం ఒక అరగంట ఆన్లైన్ క్లాసులో కూర్చుంటే ఆ మిగిలిన టైంలో వాళ్ళ ఆ ఆండ్రాయిడ్ మొబైల్ చేతిలో పెట్టుకుని టిక్ టాక్లో చూసుకోవడమో లేదంటే వేరే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోవడమో అంటే తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు చెప్పడం వేరు ఈ ఆన్లైన్ క్లాసుల పేరుతో వాళ్ళు ఒక అరగంట గంట ఏదో వచ్చి చెప్తారు అవి వాళ్ళకి అర్థమవుతాయో లేదో తెలియదు వాళ్ళు మాత్రం ఆ మొబైల్ చూస్తూ కూర్చుంటారు దాంతో కళ్ళు మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఆ మొబైల్ అలాగే మెదడులో నరాలకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అయిపోయిన తర్వాత ఆ మొబైల్ పక్కన పట్టడం ఇష్టం లేక వాళ్ళకి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఏ టిక్ టాక్లకో ఎడిక్ట్ అయిపోతున్నారు సో దీంతో ఫైనల్గా ఒక పక్క వేలకు వేల రూపాయలు సొమ్ము వృధా అవుతుంది వీళ్ళ విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి అంటే ఈ ప్రైవేటు విద్యా సంస్థలు దోపిడీ విద్యార్థుల జీవితాలతో ఎంత చెలగాటం ఆడుతుంది అంటే వాళ్ళు కక్కుత్తుపడే ఆ ఇరవై వేలు ముప్పై రూపాయల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటవాడుతున్న దుర్భర పరిస్థితికి వచ్చేసిన ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారు ఖచ్చితంగా వీటి మీద ఆల్రెడీ కొరడా జుల్పించడం మొదలు పెట్టారు ఇదే గనక ఇంకా ముందు ముందు ఎవరైనా అంటే పేరెంట్స్ సంఘాలన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలన్నీ దీనికి సంబంధించి అధికారికంగా ఒక ఫిర్యాదు కనుక ఇవ్వాలి అని కూడా చూస్తున్నాయి ప్రభుత్వానికి అదే గనక జరిగితే ఖచ్చితంగా ఇటువంటి దోపిడీకి పాల్పడుతున్న ప్రతి విద్యా సంస్థ గుర్తింపు రద్దు చేస్తారు అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది భారీగా డబ్బు గుంజుతున్న ఈ విద్యా సంస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది చాలా విచిత్రంగా కనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఉదయం లేవగానే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నట్టు రెడీ అయిపోయి యూనిఫామ్లు వేసుకొని షూలు వేసుకొని ఆ ఆన్లైన్ క్లాసుల ముందు మొబైల్ ముందు ఇలాగా వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఎక్కడ ఎక్కడో కూర్చొని ఆ టీచర్ ఎక్కడో ఉంటుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూర్చుంటే కనుక ఆన్లైన్లో వాళ్ళు క్లాస్ చెప్తారు అది కూడా గంట రెండు గంటలు ఆ క్లాస్లో వాళ్ళకి ఏం అర్థం అవుతుందో తెలియదు వాళ్ళకి ఏం అర్థం అవుతుందో తెలియదు అయిపోయిన తర్వాత ఈ గొడ ఇంతసేపు ఈ గంటల పాటు ఏ మొబైల్ ఇవ్వాలి ఏ ల్యాప్టాప్ ఇవ్వాలని తెలియక విద్యార్థుల తండ్రి వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక స్మార్ట్ మొబైల్ ఏర్పాటు చేసేస్తున్నారు అందులో నెట్ అది రీఛార్జ్ చేయించేస్తున్నారు దీంతో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ టిక్టాకులు చూడడం ఫేస్బుక్లో అకౌంట్లు క్రియేట్ చేయడం వాళ్ళతో వీళ్ళతో చాటింగ్లు చేసుకోవడం అంటే అసలుది ఒక గంట ఉంటే అనవసరమైంది ఇంక రోజంతా వీళ్ళ మొబైల్ పట్టుకొని ఫ్రెండ్స్తో మీటింగ్లు చాటింగ్లు ఆ తర్వాత ఈ టిక్టాక్ వీడియో దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు ఇంకా రేపొద్దున్న పిల్లల పరిస్థితి ఏంటి పదవ తరగతిలోనే వీళ్ళ సోషల్ మీడియాలో టిక్ టాక్లు అది ఎడిక్ట్ అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కనీసం దోపిడీ చేస్తున్న విద్యా సంస్థలు ఒక పర్సెంట్ కూడా ఆలోచించట్లేదు దీని మీద ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టు అర్థమవుతుంది ఒక పక్క టెన్త్ పరీక్షల విషయంలోనే ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలో పరీక్షలు పూర్తి కాకుండానే ముందస్తుగానే ఫీజులు వసూలు చేసేసి ఇంటర్లో చేర్పించేసుకొని ఇంటర్కి సంబంధించిన పాఠాలు ఆన్లైన్లో బోధించేసి విద్యార్థుల జీవితం అంశాలతో చెలగాట వాడుతున్న ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎటువంటి కొరడా జుల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి